మాట్లాడి వెళ్ళిపోయి ఉంటారు కదా. నేనేం చెప్తాను, నేనేం చెప్పాను ఆయన మామూలుగా సంతృప్తి చెందే మనిషి కాదు. చెందిన ఆయన వదిలేసి నన్ను పట్టుకుంటారు. నేను ఎక్కడో టీవీలో చూశాను, మీరు కూడా నా సమాధానం మీరు ఆయన చెప్పినట్టున్నారే. చెప్పారు 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 నా తరపున మీరు బడ్జెట్ తీసుకుని మీరు ఆయనకి చెప్పారు వర్మ గారికి ఏమని పేరు నాని చెప్పాడు కదా ఇది సేవారంగం అని మీరు నాతో మీరు అంటున్నట్టుగా నాకు మీ గొంతు నేను విన్నాను. నేను ఇప్పుడే చెప్పలా, ఆయన చెప్పారు అన్నాను. లే ఆయన ఆయన చెప్పేది ఆయన చెప్పారు, మేము చెప్పేది అంటే ఆయన ఏదో కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాడు, ఆయన కమిటీకి ఇస్తామండి. అదేంటి ఏమి ఇన్పిస్తుంది, ఆయన ఏదో ప్రభుత్వానికి ఇన్పుట్స్ ఇచ్చారు, ఆయన కమిటీకి ఇస్తా అని చెప్పాను, ఇవ్వండి అని చెప్పారు. సార్ అసలు మ్యానుఫ్యాక్చరర్ టికెట్ రేస్ ఫిక్స్ చేసుకోవాలి కానీ ప్రభుత్వం పాత్ర ఏంటి అని పదే పదే ప్రశ్నిస్తున్నారు వర్మ గారు. అసలు ఇందులో ప్రభుత్వం రోల్ ఉన్నా లేదా టికెట్ రేట్ ఫిక్స్ చేసిన మీలో మీరు తిట్టుకుంటారు ఎందుకే బాబా. అసలు ఆయన రామ్ గోపాల్ వర్మ వచ్చి అసలు మిమ్మల్ని కూడా మీలో మీరు తగ్గకూడదు పెట్టినట్టున్నారు. ప్రభుత్వానికి పాత్రే లేదు దీంట్లో అన్నది రామ్ గోపాల్ వర్మ గారు పదే పదే ఆయన మన ట్వీట్ అంటే మీరు కూడా నమ్ముతున్నారు, రావు గారు కూడా నమ్ముతున్నారా? మీరు కూడా ఏంటి రావు గారు, చట్టాలు తెలిసిన వాడు, రూల్స్ తెలిసిన వాళ్ళు, మీరు కూడా మీరేం చెప్తారా అనే అంటే ఎవరు మాట్లాడినా ఏంటంటే 1952 భారతీయ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఇండియన్ సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 పుట్టింది. దానికి అనుగుణంగా కాంగ్రెస్తో అంటే రాష్ట్ర ప్రభుత్వం అంగీకారంతో 1955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ యాక్ట్ పుట్టింది. 1970 సినిమాటోగ్రఫీ యాక్ట్కి రూల్స్ పుట్టినాయి. 1952 పుట్టినటువంటి సినిమాటోగ్రఫీ చట్టంలో కానీ 1970 పుట్టినటువంటి సినిమాటోగ్రఫీ రూల్స్లో కానీ అన్నిట్లో కూడా సినిమా టిక్కెట్ల సినిమా హాళ్ళ ప్రదర్శించేటువంటి హాళ్ళలో ప్రేక్షకుడికి ఏ రేటుకి అంటే మ్యాక్సిమం అంటే అత్యధిక ధరని నిర్ణయించే వెసులుబాటు అధికారం లైసెన్సింగ్ అథారిటీకి ఉన్నట్టుగా చట్టం చెప్తుంది, రూల్స్ చెప్తున్నాయి. ఈరోజే కాదు 1955 నుంచి కూడా ఇదే కొనసాగుతుంది. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం వచ్చి మేము చేసింది ఏమి లేదు, మేము కొత్తగా సృష్టించింది లేదు, మేమేమీ చేసింది లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. చట్టం ఎవరికీ చుట్టం కాదు, చట్టం అందరికీ ఒకటే. రెడ్ లైట్ ఉన్నప్పుడు ఆగాలి, తర్వాత పసుపు లైట్ ఉన్నప్పుడు చూసుకోవాలి అటు ఇటు, ఆకుపచ్చ లైట్ వచ్చిన తర్వాత వెళ్ళాలి. ఇది అందరికీ రూల్, ఇది ఆ రూల్ ఉందండి అని చెప్పాం, అంతకు మించి ఏమీ చెప్పలేదు ఎవరికి కూడా. రామ్ గోపాల్ వర్మ గారు ఎందుకు చెప్పారో ఏం చెప్పారో నాకు తెలీదు. ఆయన ఇక్కడ ఆయన నా పక్కన ఉంటే ఏమండి నీ ముందే చెప్పాడు అనుకో, ఆయన నేను వినని విషయాన్ని ఆయన చెప్పాడని మీరు చెప్పడం వల్ల నేనేం స్పందించను. మోరోవర్ మీరేమన్నా ఇది పుష్ప సినిమా ప్రొడ్యూసర్ గారు చెప్పారంటే కనుక ఖచ్చితంగా నేను మీ ముందే ఆయనకు ఫోన్ చేసి ఏంటంటే ఇట్లా అన్నారా అని అడిగేవాడిని, కాబట్టి అదేం జరగలేదు కదా. కాబట్టి థర్డ్ పార్టీ అవుతారు రామ్ గోపాల్ వర్మ గారు పుష్ప గురించి, పుష్ప కలెక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు విషయంలో ఇదే ఎఫెక్ట్ కనబడింది, చాలా లాస్ అయ్యారు అని చెప్పేసి కూడా ఆయన ప్రెస్ మీట్లో రామ్ గోపాల్ వర్మ గారు చెప్పారు. అంటే టికెట్ రేట్ల ఎఫెక్ట్ అనేది ఇక్కడ కెమెరా ఏం లేదు కాటు, కెమెరాలు మిస్ అవుతుందంటే అంటే ఇప్పుడు వ్యక్తుల యొక్క అభిప్రాయాలు
ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేయటం అనేది కష్టసాధ్యమైనటువంటిది. సహజంగా అంటే రకరకాల దీంట్లో మనం ఏ లాజిక్ చెప్పినా ఒకరికి మనకు కష్టం కలుగుతూ ఉంటుంది. ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పదలుచుకున్నది, ఇంతవరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, సినిమాటోగ్రఫీ చట్టంలోని రూల్స్ మేరకే రేటు నిర్ణయించడం జరిగింది, 2013 జీవో 100లో ఇచ్చినటువంటి రేట్ల కంటే పెంచి ఇవ్వటం జరిగింది. ఒకవేళ అటువంటిది ఎవరికన్నా అభిప్రాయం ఉంటే పెంచారు లేదు ఇంకా పెంచింది సరిపోలేదు సహేతుకంగా లేదు అని అంటే కనుక కమిటీ ఒకటి ఏర్పాటు చేసాం, కమిటీకి వచ్చి చెప్పచ్చు లేదా మాకు వచ్చి చెప్పచ్చు. ఇవాళ వర్మగారు వచ్చినట్టే ఎవరన్నా వారు కనుక సూచనలు ఇస్తే కమిటీకి తప్పకుండా ఇస్తాం. ఇందులో మేము ఎక్కడ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం చేయలేదు. చట్టానికి లోబడి 2010లో ఇచ్చినటువంటి జీవోలో కంటే కూడా రేట్లు పెంచి జీవో 35 ఇచ్చాం. మరొకసారి పునరాలోచించాలని మళ్ళీ స్టేక్ హోల్డర్స్తో కమిటీ వేయటం జరిగింది. కమిటీ జరుగుతుంది, రేపు కూడా కూర్చుంటుంది ఆ కమిటీ, రేపు కూడా సమావేశం అవుతుంది. వర్మగారు ఇచ్చినట్టే ఎవరు సూచనలు ఇచ్చినా కూడా ఖచ్చితంగా లేదు, నాకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే సరాసరి కమిటీ సభ్యులకు ఇవ్వచ్చు. నేను అసలు ఆ కమిటీతో నాకేం సంబంధం లేదు. కమిటీ హెడ్ చేసేది హోమ్ సెక్రటరీ గారు, ఆయనతో పాటు సభ్యులు చాలామంది దగ్గర దగ్గర 12 మంది 13 మంది దాకా ఉన్నట్టున్నారు. సినిమా గోయర్స్కి సంబంధించి స్టేక్ హోల్డర్స్, డిస్ట్రిబ్యూటరు, ఒక ప్రొడ్యూసరు, ఒక ఎగ్జిబ్యూటరు, సినిమా చూసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ దాంట్లో ఉన్నారు. అట్లాగే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధిపతులు కూడా ఉన్నారు, హెచ్ఓడీస్ కూడా ఉన్నారు. సో వాళ్ళు అందరూ కూర్చుని ఇప్పుడు ఒక మీటింగ్ జరిగింది నాకు తెలిసినంతవరకు, మరి 1-2 మీటింగ్లు జరుగుతాయి. దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రోగానికి దీనికి ఒక పక్క అసలు కుప్పల తెప్పలుగా వ్యాధి పరిగెడతంటే ఏదన్నా సాగితి కాంటది. ఇల్లు గాలి ఒకటి ఎడుతుంటే చుట్ట కాల్చుకుంటాకి నాకు టైం ఇవ్వలేదంటే ఎట్టాగ ఇది ఎట్టాగండి బాగుంది. ఈలోపు ఫైర్ ఇంజిన్ వచ్చి ఆరిపోయిందంటే ఎట్టాగా పక్క. కోవిడ్ వచ్చి కుప్పల తెప్పలుగా రిపోర్ట్లు వస్తుంటే విపరీతంగా జనాలు అసలు మన చెవులతో వింటున్నది ఆ కాక్టైల్ ఇంజెక్షన్ అనేది విపరీతంగా చేయించుకుంటున్నారు జనం అని చెప్పని చెప్తున్నారు. ఇప్పటి ముప్పటిగా కేసులు పరిగెడుతుంటే నా సినిమా గోల్సి ఇది ఎక్కడ గోలు కాబట్టి పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా, తప్పే ఉంది. ఇప్పుడు దాకా ఏమైనా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చింది ఏంటండి? ఇప్పుడు కోవిడ్ వస్తుందనే కదా 3RRR కానీ రాధేశ్యామ్ కానీ మిగతా అన్నీ కూడా వాయిదా వేసుకున్నారు, తప్పే ఉంది. వాయిదా వేసుకున్న తర్వాత రావచ్చు కదా. ఇప్పుడు స్టేట్ లెవెల్లో కోవిడ్ కంట్రోల్కి టాస్క్ ఫోర్స్ కమిటీ ఉంది, దానికి చైర్మన్గా సీఎం గారు ఉన్నారు. కేసులన్నీ స్టడీ చేస్తున్నాం, భారతదేశంలో కేసులు స్టడీ చేస్తున్నాం, చూస్తున్నాం మనం, పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం, మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంత కరోనా పరిగెడుతున్నప్పుడు ఇదేంటి అంటే ఇక నేనేం చెప్పను. మీరు ఆ ప్రశ్న నన్ను అడిగేపోదు వాళ్ళకే మొత్తం వాయిస్ ఓవర్లో ఎరగొట్టేయాలి మీరు వాళ్ళని. నాగార్జున గారు వ్యాఖ్యలు ఎలా చూస్తారంటే ఆయన ఏమన్నారు, నాగార్జున గారు నాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు, కానీ పెద్ద పెద్ద నిర్మాతలు మాత్రం ఇబ్బంది అని చెప్తున్నారు. నాగార్జున కూడా పెద్ద ప్రొడ్యూసర్, అనుపూర్ణ ప్రొడ్యూసర్ అంటే పెద్ద బ్యానర్ ఉంది, వాయి నాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు ఏపీలో రేట్ల వల్ల. మీరు ఎలా చూస్తారా కామెంట్? నాగార్జున గారికి ఇబ్బంది లేదు, సినిమాటోగ్రఫీ మంత్రిగా నాకు ఇబ్బంది లేదు, మధ్యలో మీకు వాళ్ళకి ఇంకెవరికి ఇబ్బంది ఉంటుంది? ఓకే సార్.